అందరికీ నమస్కారం. ఈరోజు కొద్దిగా చిన్న వర్క్ గురించి మలేషియాలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తున్నాము. ఏం లేదు, లాస్ట్ ఇయర్ రావాల్సిన రీఫండ్ ఇంకా రాలేదు మనకు. సో ఆ రీఫండ్ గురించి ఫాలో అప్ చేయడానికి వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే ఇక్కడ మలేషియాలో మనకి ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసిన తర్వాత విదిన్ వన్ మంత్, సమ్టైమ్స్ నాకు వన్ వీక్లో కూడా వచ్చింది. లాస్ట్ 7 ఇయర్స్లో ఇంతవరకు ఎప్పుడు వన్ మంత్ దాటి ఎప్పుడు లేట్ కాలేదు. బట్ ఈసారి ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 8 మంత్స్ అవుతుంది, ఇంకా రాలేదు. సో దాని గురించి ఫాలోఅప్ గురించి వెళ్తున్నాము. యాక్చువల్గా అంతేకాక మలేషియాలో ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఎలా ఉంటాయి, ఏ శాలరీ స్లాబ్లో ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది, అసలు ఇన్కమ్ ట్యాక్స్ రెసిడెన్సీ అంటే ఏంటి, సో దాని క్రైటీరియా ఏంటి, ఇలాంటివన్నీ ఒక సపరేట్ వీడియో చేస్తాను నేను. ఇప్పటికైతే జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ చూద్దాం రండి. సో లెట్స్ గో. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి మేము ర్యాపిడ్ కేఎల్ బస్లో ఇప్పుడే బయలుదేరాము. ర్యాపిడ్ కేఎల్ బస్ అనేది మలేషియాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఒక వెన్ టైప్ ఆఫ్ వెండర్. ఇలాగే వేరే ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తాయి మలేషియాలో. ఈ ర్యాపిడ్ కేఎల్ బస్సును ట్రావెల్ చేయడానికి మనం ఇక్కడ టచ్ అండ్ గో కార్డు వాడాల్సి ఉంటుంది. ఈ టచ్ అండ్ గో కార్డ్ ఏంటంటే మనం నాట్ ఓన్లీ ఈ బస్సు, మనం ఇక్కడ ఏ ట్రైన్ ఎక్కాలన్నా, ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలన్నా ఈ కార్డు ఉపయోగపడుతుంది మనకి. మనం బస్సు ఎక్కినప్పుడు మళ్ళీ దిగేటప్పుడు 2 టైమ్స్ ఈ టచ్ అండ్ గో కార్డును స్వైప్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మన టికెట్ ప్రైస్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయ్యి మన టచ్ అండ్ గో కార్డ్ నుంచి డెబిట్ అవుతుంది. ఇప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వచ్చాము. మలేషియాలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ను LHDN అని పిలుస్తారు, సింపుల్ వర్డ్స్లో హజిల్ అని కూడా పిలుస్తారు. LHDN అంటే లెంబగా హజిల్ దలాం నెగరి మలేషియా అనే అర్థం. అంటే ఇది ప్యూర్లీ మలయ్ లాంగ్వేజ్లో ఉంది యాక్చువల్గా, సో మనకు కూడా క్లియర్ తెలియదు. అక్కడ కౌంటర్లో రీఫండ్ గురించి అడిగినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏం చెప్పారంటే నా హోమ్ బ్రాంచ్ని కన్సల్ట్ చేయమని చెప్పారు. నేను ఆల్రెడీ నా హోమ్ బ్రాంచ్ను ఈ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయమని 2 మంత్స్ బ్యాక్ రిక్వెస్ట్ సబ్మిట్ చేశాను. ఆ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కన్విన్స్ అయ్యారు. అండ్ నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్ అయ్యాము. మొత్తానికైతే మనకు టోకెన్ నెంబర్ 1011 వచ్చింది. నా టోకెన్ నెంబర్ రాగానే ఆ పర్టికులర్ కౌంటర్ 4కి వెళ్ళి నా ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ రీఫండ్ గురించి డిస్కస్ చేశాను. ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్తో రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది, ప్రాసెస్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ మాత్రమే, ఈవెన్ పిఎఫ్ ఆఫీస్ ఐ మీన్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళినా, ఏ ఇతర గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇలాగే చాలా ఈజీగా ఉంటుంది.
ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. మనతో పాటు ఎవరైనా చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి ఆడుకోవడానికి ఈ విధంగా సెటప్ ఉంటుంది, వాళ్ళు చాలా బాగా ఆడుకోవచ్చు. We call so many times to the customer service, but it is coming with the This is customer care officer from three branch. Next station, Kota Raya. Kota Raya. సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.